కోవిడ్ నేపథ్యంలో టపాకాయలు అమ్మకాన్ని హైకోర్టు నిషేధిస్తే పట్టించుకోకుండా వ్యాపారస్తులు మాత్రం అమ్మకాలు జోరుగా కొనసాగిస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో కరోనా వైరస్ నేపథ్యంలో హైకోర్టు టపాకాయల అమ్మకాలపై నిషేధం విధించింది. అయితే ఈ ఉత్తర్వులను వ్యాపారస్తులు మాత్రం పట్టించుకోవటం లేదు. ఏకంగా ఉదయం నుంచి అమ్మకాలను ప్రారంభించారు. కనీసం సేఫ్టీకి సంబంధించిన నిబంధనలు సైతం పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు. అయితే ఇదేంటని ప్రశ్నిస్తే తామిలా బతికేదంటూ సాకులు చెబుతున్నారు. ఇక అధికారులు సమాధానాలు వింటే నామమాత్రంగా ఉన్నాయి. ఇలాగా ఈ సంవత్సరం కూడా ఫైర్ సార్ తోని కానీ ఆర్డీఓతో ఎంఆర్ఓతో మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకున్నాం. అనివార్య కారణాల వల్ల హైకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి మేము దీంతోనే మేము జీవనోపాధి మేము బ్రతున్నాం కాబట్టి ఇప్పుడు హఠాత్తుగా రెండు రోజులకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ పటాకులు తీసుకెళ్లి మేము ఏడబెట్టడం చేస్తాము. ఇది గిట్ట మాకు అమ్మకుంటే మా యొక్క సంసారాలు కూడా నష్టమే అవుతున్నాయి. మేము అప్పులు తీసుకొచ్చి ఫైనాన్షియల్ అప్పులు తీసుకొచ్చి చేసి మేము ఖరీదు చేసుకొచ్చి ఈ రెండు రోజులలో మేము అమ్మకుంటే మా యొక్క జీవనోపాధి మాకు నష్టమైపోతుంది. కాబట్టి మేము దయచేసి మాకు ఈ ఒక రోజన్నా మాకు టైం ఇస్తే అమ్మే కాడికి అమ్మి మేము ఎవరు ఇచ్చే మాకు ఇచ్చే అమ్మిన వారు కూడా తీసుకోమంటారు. డబ్బులు ఇచ్చి మేము తీసుకొచ్చుడు ఇది మీ ఉద్దర వ్యాపారం కాదు లక్షణం కాదు. కాబట్టి మాకు ఇప్పుడు దీంతో ప్రాబ్లమ్స్ ఏంటంటే మాకు ఏడ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోరాదు చేయరాదు. కాబట్టి మాకు ఒక రెండు రోజులు గడిపించి రెండు రోజులు ఇచ్చిన టైం ఇచ్చారంటే మేము అమ్ముకుంటాం. కాదంటే మేము విషయం దానికి చచ్చుడే తప్ప వేరే మార్గం లేదు మాకు. కాబట్టి దయచేసి మాకు సహకరించి మేము లేకుంటే ఏడా మాలు పెట్టాలన్నా మాకు ఎవరెవరు మాకు సహకరించారు కాబట్టి ఆఫీసర్స్ కూడా ఇచ్చారు ఒక రెండు రోజులు టైం ఉంది మాకు ఇప్పుడు అదొక వారం రోజులు ముందు చెప్తే కూడా మేము తీసుకురాకపోదాము. ఇప్పుడు తీసుకొచ్చి పెట్టి మేము పెట్టి ఏడా పెట్టాలి. మేము ఒక విషయం తప్ప తాగి విషయం తాగి చచ్చుడు తప్ప మాకు వేరే మార్గం లేదు. కాబట్టి దయచేసి మన్నించి ప్రెస్ వాళ్ళు కానీ అందరు కానీ మాకు సహకరించాలని కోరుచున్నాము.